అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన ఊరు మామిడిపల్లి దగ్గర మనం షాయిపే చేద్దాం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని వీక్షించండి. ప్రజల సమస్యలు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా రైతు సమస్యలు కూడా ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే మళ్ళా కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, వడ్డు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి, మళ్ళా అదే తరుగు, అదే తాలు. 500 రూపాయల బోనస్ ఇచ్చుడలేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడలేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుమ్మలకు తొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి దాదాపు 4-5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఏమాత్రం ఒక్క గ్యారంటీది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఒక నెల ఇచ్చిన 2 నెలల మళ్ళీ బిల్లు వచ్చింది. 2 నెలల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు. ఈ రకంగా దొంగ గ్యారంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో, నిజాయితీగా పనిచేస్తారో, అవినీతిని దూరంగా పెడతారో, అభివృద్ధి మీద ధ్యాస పెడతారో, ఇవన్నీ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.